సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చూసాం ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం అయితే ఆయన చవి చవిచూడని చూసాము ఇప్పుడు ఆ పరాభవం నుంచి ఆయన ఎలా బయటకు వస్తారు ఎలా పార్టీ నిలబెడతారు మరి వచ్చే ఎన్నికల వరకు ఎలా నిలబడి అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూసాము తప్పు చేస్తే పక్కా శిక్షిస్తాం అని చెప్పేసి మరి వీటన్నిటిని తట్టుకొని ఎలా నిలబడి పార్టీ నిలబెట్టగలరంటారు సార్ ఆయన ఏం చేయబోతున్నారు అంటే ఒకటి మొదట ఆయన కొంత కన్ఫ్యూజ్ అయినటువంటి మాట వాస్తవం ఓకే అది ఆయన ప్రశ్న ముందే వ్యక్తం చేశాడు అదేమీ దాచిపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఆయన చాలా ఓపెన్గానే ఒక మాట అన్నాడు ఇది ఇలాంటి నిర్ణయం ప్రజల నుంచి వస్తుందని నేను అనుకోలేదు అంటూనే ఒక మాట చెప్పాడు అదేంటి ఇలా జరగటానికి కారణాలు కొన్ని ఉన్నాయి సాక్ష్యాలు చూపించలేకపోవచ్చు కానీ కొన్ని కారణాలు ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తోంది అన్నాడు అని సాక్ష్యాలు లేవు కాబట్టి దాని గురించి ప్రస్తావించటం లేదు అని కూడా చెప్పాడు ఆ తర్వాత ఆయన గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడాడు ఎంపీలతో మాట్లాడాడు ఇతర పార్టీ నాయకులతో మాట్లాడుతున్నాడు అయితే డే టు డే డే టు డే ఆయన మొహంలో కళ వస్తుంది బయటకు వస్తున్న ఫోటోలు చూస్తే మిగిలిన వాళ్ళ ముఖంలో కళ కళ కంటే కూడా కంపారెటివ్గా జగన్మోహన్ రెడ్డి మొహంలో లైట్ పెరుగుతోంది అంటే ఆయన ఇంటరాక్ట్ అవుతున్నాడు ఇంటరాక్ట్ అవటం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి తనకి నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గిరిగీసుకుని అందులో ఉండిపోయాడు ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు కొద్ది మందికి మాత్రమే యాక్సెస్ ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా జగన్కి విషయం తెలియజేసి జగన్ అభిప్రాయం తెలుసుకుని దాని ప్రకారం నడుచుకునేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ప్రధానంగా అక్కడ వరకు పరిమితమైంది అయింది ధనుంజయ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ వరకు పరిమితమైంది అది అది ఆ పరిధి లేదు ఇప్పుడు అక్కడ ఎవరినైనా కలుస్తున్నాడు ఆయన పార్టీ వాళ్ళని కలవటం వలన చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాడు ఒకటి రెండోది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే గెలిచిందో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిచిన రోజు నుంచి వాళ్ళ యాక్టివిటీసు వాళ్ళకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖం ఉన్నటువంటి సచివాలయాల మీద పెయింట్లు వేయటం గ్రామ సచివాలయాల మీద అలాగే హెల్త్ యూనివర్సిటీ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరు తొలగించటం ఆ తర్వాత ఎస్యులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తీసి బయటపడేయటం చాలా ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాల మీద దాడులు చేసి తలలు తీసేయటం ఈ యాక్టివిటీ అంతా నడుస్తోంది కొడుతున్నారు కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి అయితే అటునుంచి కూడా దాడులు జరుగుతున్నాయి కర్నూల్లో ఒక టీడీపీ కార్యకర్తని వైసీపీకి చెందినటువంటి కొంతమంది చంపేయటం అనేది కూడా మనం చూసాం ఇంకా నీకు రాలేదా జగన్ రెడ్డి అని లోకేష్ గారు ఒక ప్రకటన కూడా చేశాడు సో దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళకి బలం ఉన్న చోట వాళ్ళు తిరగబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా ప్రాంతాలలో క్యాడర్ వీక్గా ఉన్న చోట తన్నులు తింటున్నారు వాళ్ళు కొట్టిన దాంతో పోలిస్తే కొట్టించుకుంటున్నదే ఎక్కువ ఉంది రెండోది ఈ విగ్రహాల బద్దలు కొట్టేటువంటి కార్యక్రమం ఇవన్నీ చూస్తుంటే జగన్కి ఒక హోప్ కనిపిస్తోంది అంటే వీటికి నిరసనగా మనం గళం విప్పి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అనే కోణంలో మనం పబ్లిక్లోకి వెళ్ళడానికి ఒక మార్గం వేస్తున్నారు వీళ్ళు రోడ్డు వేస్తున్నారు అనేది అతనికి నెమ్మదిగా అర్థమవుతుంది చాలు ఈ మేరకు మనం పట్టాలు ఎక్కించవచ్చు బండిని అనుకుంటున్నాడు ఆయన ఎక్కించి నెమ్మదిగా జనంలోకి వెళ్ళటం ద్వారా తను జనంలోకి వెళ్ళటం ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి నమ్ముకున్నది ఒకటే అతను పాదయాత్రను నమ్ముకున్నాడు ఓదార్పు యాత్రను నమ్ముకున్నాడు ఓదార్పు యాత్ర ద్వారా అతను చాలా మైలేజీ పొందేస్తాడు అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు అప్పుడు కట్టడి చేశారు ఇతనికి తెలుసు తను వెయ్యబోయే కొత్త మార్గానికి ఇదే రోడ్డేస్తుంది ఈ ఓదార్పు యాత్ర అనేది తెలుసు అతనికి అందుకని సోనియా గాంధీని ఎదిరించి ఎక్కాడు ఇప్పుడు కూడా అదే అతను ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎనభై తొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఆయన పెద్దగా కంగారు పడకుండా అంటే యాక్టివ్ అపోజిషన్గా వ్యవహరించాలి ప్రభుత్వాన్ని ప్రతిక్షణం మనం గందరగోళ పరచాలి ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు టీడీఎల్పి సమావేశంలో ఆ వ్యక్తం చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారే అయితే రామారావు గారు కూల్గా ఇవన్నీ కాదు ప్రభుత్వం తన పని తాను చేయనివ్వండి ఆ చేసే క్రమంలో ప్రజల నుంచి నిరసనలు వస్తాయి వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడతాం కానీ మనకుగా మనం ఏ మూమెంటు చేయొద్దు ఎవరి వ్యాపారాలు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి శాసనసభ సమావేశాలుంటే గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చి అక్కడ కూర్చోండి ఘర్షణలు వద్దు అధికార పక్షంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి గారు సీఎం అయ్యాడు మనం ఎవరితోనూ నేరుగా ఘర్షణలు పడవద్దు వాళ్ళ పని వాళ్ళను చేయనివ్వండి వాళ్ళు చేస్తున్న క్రమంలో ప్రజల్లో నిరసన వస్తే మనం వెళ్ళి జనం పక్కన నిలబడదాం అని అదే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశాడు ఆయన సక్సెస్ అయ్యాడు ఐదేళ్లలో తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కాబట్టి అలాంటి ఒక వ్యూహం ఏదో జగన్మోహన్ రెడ్డి రచిస్తున్నట్టుగా అనిపిస్తుంది జనంలోకి వెళ్ళాలి తిరిగి జనానికి తను సంజాయిషి చెప్పుకోవాలి అలాగే ఈ ఓటమికి సంబంధించిన విషయాన్ని జనం నుంచి వినాలి అనుకుంటున్నాడు అనుకోవటానికి ఎలా జనంలోకి వెళ్ళాలి అనేది ఇప్పటిదాకా ఒక సందిగ్ధం ఉండింది ఇప్పుడు ఆ సందిగ్ధం తీరుతోంది వీళ్ళు విగ్రహాలు పగలగొట్టడం ఇదంతా రెండోది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి వెళ్ళాలనేది అతని ప్రోగ్రాం అసెంబ్లీకి రావాలనుకోవట్లేదు అతను జనంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు ఈ జనంలోకి వెళ్ళటానికి ఇక్కడ వరకు కొంత రోడ్ మ్యాప్ వాళ్ళు వేశారు రేపు ప్రమాణ స్వీకారానికి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఏం మాట్లాడతాడు అనేది చూసుకుని దాన్ని బట్టి ఒక క్లియర్ విజన్ వస్తుంది చంద్రబాబు కండిషన్ ఏంటి స్టేట్ గవర్నమెంట్ కండిషన్ ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి వీళ్ళ భవిష్యత్ ఏంటి అనేది ఆయన మాటల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మోడీ మాటల్లో ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని విశ్లేషించుకుని ఆ ప్రకారం ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో వేచి చూస్తున్నాడు ఆయన వేచి చూస్తున్నాడు తప్ప ఈ పార్టీని దేనిలో విలీనం చేయాలి కాంగ్రెస్లో విలీనం చేయాలా లేకపోతే గంగలో కలపాలా అనేది అనుకోవటం లేదు తను డెఫినెట్గా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ తనకు అనుకూలంగానే జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు మలుచుకోవడానికి తన వంతు కృషి తాను చేస్తే విజయం తప్పదు అని కూడా అనుకుంటున్నాడు దీన్ని తన క్యాడర్లో నింపే ప్రయత్నం చేస్తున్నాడు సో ఇవన్నీ వర్కౌట్ అయితే అతను పెద్దగా టెన్షన్ పట్టడం లేదు మొదటి రోజు టెన్షన్ పడ్డ మాట వాస్తవం ఇప్పుడు ఆందోళన లేదు ఒక పిక్చర్ వచ్చింది అతనికి ఆ పిక్చర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దగ్గర చిన్న ఆలోచనలో ఉన్నాడు డెఫినెట్గా అంటే దీన్ని సక్సెస్ఫుల్గానే రోడ్డు ఎక్కిస్తాడు వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి మళ్ళీ పోటీ ఇచ్చేటువంటి పరిస్థితికి తయారవుతాడు ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన ఆ స్నేహితుల కోసం చూస్తున్నాడు ఎవరెవరిని కలుపుకుని వెళ్ళాలి ఈ ప్రోగ్రాంలో అనేది కూడా ఆయన ఆలోచిస్తున్నాడు ఇప్పుడు అందుకని అతనిలో కొంచెం మొదటి రోజు ఉన్నటువంటి డల్నెస్ ఇప్పుడు లేదు ఇప్పుడు అందరినీ కొంచెం ఉల్లాసంగా పలకరిస్తున్నట్టుగా మనకి ఆ వీడియోలు వీడియోలు బయటకు వస్తున్నాయి ఫోటోలు బయటకు వస్తున్నాయి కానీ ఆయన మీడియా ముందు మాట్లాడటం అనేది ఆ రోజే చివర ఆ తర్వాత ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ ప్రమాణ స్వీకారము ఈ గొడవలు అన్నీ అయిపోయిన తర్వాత నెమ్మదిగా లేటర్ ఆన్ మాట్లాడదాం అనుకుంటున్నాడు రెండో తేల్చుకొని విషయాలు తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తను విత్ ఇన్ ఫ్యామిలీ తేల్చుకోవాల్సినవి ఉన్నాయి అవుట్ ఆఫ్ ది ఫ్యామిలీ తేల్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి సో ఎజెండా చాలా ఉంది ఆ ఎజెండాని చాలా జాగ్రత్తగా సున్నితంగా డీల్ చేసుకుంటూ వెడదాము అనే ఉద్దేశంతో మౌనంగా ఉన్నాడు తప్ప అతను ఏదో ఆ పార్టీని మూసేయాలనో ఎందులోనో కలిపేయాలనో ఆలోచనతో అయితే లేడు సరే అంటే ఈ గ్యాప్ లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా వార్నింగ్ ఇచ్చారు పైన కేసులు కూడా కొన్ని నమోదు చూస్తున్నాం మరి జైలుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది జైలుకు వెళ్లాల్సి వస్తే డెఫినెట్గా వెళ్తాడు అతను ఎందుకంటే ఇయ్యాలి అనేది వాళ్ళ ప్రోగ్రామ్ అయినప్పుడు తను చంద్రబాబుని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు చేయగలిగాడు కదా అలాగే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఆలోచన చంద్రబాబుకు వస్తే అది అమలు జరుగుతుంది సేమ్ స్టైల్లో ఏ అర్ధరాత్రిలో వెళ్ళి పోలీసులు తలుపు కొడతారు ఈయన తిరస్కరిస్తాడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నిరసన తెలియజేస్తారు అయినప్పటికీ ఈయన్ని ఎక్కిస్తారు మార్గ మధ్యంలో జర్నీ చేయించుకుంటూ తీసుకెళ్ళి రాజమండ్రిలోనూ సరెండర్ చేస్తారు గతంలో చెంచుడ ఉన్నాడు ఈసారి ఈ కొత్త గవర్నమెంట్ పెట్టబోయే కొత్త కేసులకు సంబంధించి ఆయన రాజమండ్రి జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కొత్త జైలు కొత్త ఎన్విరాన్మెంటు జైలు కొత్త కాదు కానీ ప్రాంతం కొత్త పైగా చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ అయిన జైలు జీవితానికి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ